హలో మై ఫ్రెండ్స్, ఎల్లరా మీరు బాగున్నారా? వీటి నచ్చిందని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఎనీ టైం ఇచ్చుకునే డ్రామా తెలుపుదాం. హీరో ఉన్నాడు కదా, హీరోనే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుండడు కావాలని హీరోడిని క్లోజ్ గా ఎల్లు ఉంటాడు. హీరోడికి మాత్రం హీరోన కదా క్లోజ్ గా వచ్చాడని అస్సలు నచ్చలేదు. ఇంకా హీరోకి చెప్తూ ఉంటుంది, నేను ఇలాంటి పర్సన్ అలానే చేస్తానని చాలా కోపంగా వెళ్ళిపోయినది. కానీ మన హీరో కదా ఇదంతా చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్న కదా ఛాన్స్ వెతుకుతూ ఉంటాడు హీరోని క్లోజ్ గా రావడానికి. హీరో ఉన్నాడు కదా ఇంకా తను ఇంటికి వచ్చి ఉంటాడు, అంటే ఏ ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఆ ఇంటికి వచ్చి ఉంటాడు. తను ఎలా వదిలేసి వెళ్ళిపోయాడో అలానే ఇల్లు ఉండింది. ఇంకా హీరో ఉన్నా కదా తన మనిషి చెప్తూ ఉంటాడు, ఇల్లు ఉంది కదా తనగా సేల్ చేయమని చెప్పు, ఎంత మనీ కావాలనో ఇస్తానని అంటూ ఉంటాడు. వాళ్ళకి ముఖ్యంగా చెప్పు ఈ సామాన్లు ఉన్నా కదా ఎలా ఉన్నాయో, అలానే నాకు కావాలి, ఏమి చేయకూడదు ముట్టకూడదు అని అంటూ ఉంటాడు. హీరో డాడీ ఉన్నాడు కదా ఇంకా వాళ్ళ వైఫ్కి చెప్తూ ఉంటాడు, నేను ఆ ఇల్లు అమ్మేస్తున్నానని అంటూ ఉంటాడు. ఇంకా తన వైఫ్ ఉంది కదా ఆ ఇల్లు అమ్మాలని లేదు, తను తన హస్బెండ్ కదా అమ్మమ్మ చెప్పాడు కదా. ఇంకా తన వైఫ్ ఉంది కదా తన హస్బెండ్కి చెప్తూ ఉంటుంది, సరే అయితే నువ్వు ఆ ఇల్లు అమ్ముతున్నావు కదా, ఆ కొన్ని డబ్బులు ఉన్నాయి కదా అవి హీరో పేరు మీద పెట్టు బ్యాంక్లో అని అంటూ ఉంటుంది. ఇంకా తన హస్బెండ్కి మాత్రం ఈశ్వరునికి చాలా కోపం వస్తూ ఉంటుంది, ఆయన కూడా నాకు ఏమైనా డబ్బులు పిచ్చాయి ఏంటి, ఆయన కూడా నేను హీరో రాలేదు ఎప్పుడో వెళ్ళిపోయాడు, తను వస్తే ఒకేలా నా ఆస్తి మొత్తం తనకి ఇచ్చేస్తాను నువ్వు టెన్షన్ పడకని అంటూ ఉంటాడు. అమ్మాయి ఉంది కదా హీరో గురించి ఆలోచిస్తే చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు చిన్నప్పుడు హీరోనే అసలు అమ్మాయి ఉంది కదా అసలు పట్టించుకునేది కూడా కాదు, ఇప్పుడు హీరో గురించి ఎందుకు ఆలోచిస్తుంది, అసలు స్టోరీ ఏంటి, కొద్దిగా వెయిట్ చేయండి సన్నా. అరుణ్ కదా వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ మనీ గురించి అడుగుతూ ఉంటాడు. అప్పుడే సాయి ఉంది కదా అక్కడికి వచ్చేయండి. ఇంకా కరెన్నాడు కదా సాయిని చూడగానే ఇంకా ఫ్లైట్ చేస్తుంటాడు, ఎందుకంటే తన ఫస్ట్ వైఫ్ ఎలా ఉంది సేమ్ తిను అలానే ఉంది కదా. కానీ సాయి ఉంది కదా వాడిని ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండేది. అప్పుడే ఏడో వచ్చి ఉంటాడు, ఇతను ఎవరని అంటూ ఉంటాడు. ఇంకా సాయి అంటూ ఉంటుంది, నా అక్క వాళ్ళ హస్బెండ్ ఇతను అని అంటూ ఉంటుంది. కానీ హీరోకి సాయి గురించి మొత్తం తెలుసు, అసలు తెలియనట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నాడు, అసలు సాయిని ఉంచుకోవాలనుకుంటున్నాడా, నెక్స్ట్ వీళ్ళ స్టోరీ తెలుస్తుంది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు. సరే అది కదా హీరో తోట వెళ్తుంది, హీరో ఫోటో తీసి ఉంటుంది. ఇంకా హీరోకి చెప్తా నేను నా ఫోటో తీయని అంటుంది. హీరో ఉన్న కదా తన ఫోటో తీద్దాం అనుకుంటే అప్పుడే హీరోని కనిపించింది. ఇంకా హీరో ఉన్నాడు కదా సాయిని ఫోటో తీసుకున్నా హీరోని తీస్తూ ఉంటాడు, తను చాలా అందంగా ఉంటుంది కదా. ఇంకా హీరో ఉన్నా కదా హీరోని అలానే చూస్తూ ఉంటాడు. హీరో డాడీని చూపిస్తూ ఉంటాడు, రాజున్నాడు కదా ఎంత మనీ పెంచినా కూడా ఖచ్చితంగా ఆ ఇల్లు కొనేలాగా చూస్తున్నాడు అనుకుంటా అని ఇంకా డబ్బులను కదా పెంచుతామని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే హీరో డాడీని కదా డబ్బుల ఆలోచన వచ్చేసి ఉంటే అందుకనే డబ్బులనే కదా నాలుగు రెట్లు ఎక్కువ చేసేసి ఉంటాడు. ఇంకే విషయం కరణ్కి తెలిసింది, కరణ్ కదా నాని డబ్బులు అడుగుతూ ఉంటాడు. కరణ్ కదా నీకు చిన్న పిల్లడు నీకేమీ తెలియదు నువ్వు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. కరణ్ కదా కరణ్ చూడగానే చాలా బాధ వేసేది. ఇంకా వెళ్ళి హీరో డాడీకి చెప్పేసి ఉంటాడు, కరణ్ ఎవడో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఎవరో తెలియదని ఇంకా మొత్తం అంతా విషయం చెప్పేసి ఉంటాడు. హీరోకి ఈ విషయం తెలిసింది, తన షాక్ అయిపోయాడు. ఇంకా హీరోనే కదా వాళ్ళ ఫ్రెండ్స్ని డబ్బులు అడుగుతూ ఉంటాడు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి తన దగ్గర క్యాష్ లేదు ఎందుకంటే అకౌంట్లో ఉంటాయి కదా. తన ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు, నువ్వు ఆ ఇల్లు ఖచ్చితంగా కొనుక్కోవాలనుకుంటున్నావో, ఒకవేళ ఆ ఇల్లు బదులు ఒకవేళ మీ మమ్మీని ఇంకా నీ తమ్ముని ఇచ్చేస్తే ఖచ్చితంగా నువ్వు కొనుక్కుంటావా అని అంటూ ఉంటాడు. నువ్వు ఖచ్చితంగా వాళ్ళతో రిఫెన్స్ తీసుకోవాలనుకుంటున్నావు అని అంటూ హీరో అంటుంటే, నాకు వాళ్ళ మీద ఏం ఇంట్రెస్ట్ లేదు, ఒకవేళ హీరోని ఒకవేళ అమ్మేస్తే ఖచ్చితంగా నేను కొనుక్కుంటాను, మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు కదా నాకు ఖచ్చితంగా ఒకవేళ తనని అమ్మేస్తే ఖచ్చితంగా కొనుక్కుంటానని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా హీరో గురించి ఆలోచిస్తున్నది, అతను ఏమి ఆలోచిస్తున్నాడని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఈ విషయం వెళ్ళి ఇంకా ఆయాకి చెప్పేది, ఇంకా ఆయా అంటూ ఉంటుంది అతను హీరోనా కాదని డౌట్గా ఉంది కదా, సరే అయితే హీరో ఉన్నాడు కదా లెఫ్ట్ హ్యాండ్తో రాస్తాడు ఒకసారి నువ్వు చూడు అతను హీరోనా కాదని నీకు తెలిసిపోతుందని అంటూ ఉంటాడు. హీరోనే అంటుంది మీరు చెప్పింది కరెక్ట్ నేను చూస్తానని అంటూ ఉంటుంది. ఇరుణి ఉంది కదా అలా చెప్పి వెళ్తూ ఉంటుంది. అప్పుడే కరణ్ ఉన్నాడు కదా ఇరుని తోటి మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఇరుణి ఉంది కదా ఏదో అలాగా తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రియ వాళ్ళ బిడ్డని చూపిస్తూ ఉంటాడు, ఇంకా హీరోకి చెప్తూ ఉంటాడు ఏంటి నేను నా సిస్టర్ని లైన్ వేస్తున్నా అని అంటూ ఉంటాడు. హీరో అంటున్నాడు అలాగేమీ లేదు మేము ఇద్దరు ఓన్లీ ఫ్రెండ్స్, ఇంకా నీ సిస్టర్ నేను చూసుకుంటున్నానని అంటూ ఉంటాడు. అయినా కూడా నువ్వు కూడా గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించాలి తొందరగా పెళ్లి చేసుకోని అంటూ ఉంటాడు. ప్రియ వాళ్ళ బిడ్డడు అంటూ ఉంటాడు అవును నేను కూడా పెళ్లి చేసుకోవాలి అదే నా సిస్టర్ చెప్తుంది, ఇంకా హీరోయిన్ కదా చాలా అందంగా ఉంటుందంట ఆ విషయం నాకు తెలిసింది, ఆయన కూడా తను అంత మంచిదా నువ్వు చూసావా అని అంటూ ఉంటాడు. హీరో అంటున్నాడు అంతే మంచిది కాదని చాలా కోపంగా చెప్తూ ఉంటాడు.
మన ఈరోజు డాడీ ఉన్నాడు కదా, ఇంకా శిల్పాల డాడీ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, నా కొడుకుని బెదిరిస్తున్నావు, అసలు నా కొడుకు చేసిన మిస్టేక్ నీకు ఏం కావాలో చెప్పాను అంటూ ఉంటాడు. శిల్పాల డాడీ అంటూ ఉంటాడు, నీ కొడుకు నాకు చాలా మిస్టేక్ చేశారు, ఆయన కూడా నువ్వు మర్చిపోకు, ఆయన కూడా దాన్ని కవర్ చేయాలనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. ఈరోజు డాడీ అంటాడు, నా కొడుకు మిస్టేక్ చేశాడు, సరే అయితే నీకు ఎంత కావాలో చెప్పు, అది ఇచ్చేస్తానని అంటూ ఉంటాడు. ఇంకా శిల్పాల డాడీ అంటూ ఉంటాడు, నేను నీతో ఏమి చెప్పాను, ఆయన కూడా నీ కొడుకు చెప్పాను కరెంట్కి, ఇంకా అతనే మొత్తం అంతా చూసుకుంటాడని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ డాడీకి మొత్తం చాలా కోపం వచ్చింది, ఇంకా అతన్ని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ డాడీ ఉన్నారు కదా, కరెంట్ని బాగా తిడుతూ ఉంటాడు. ఆయన కూడా చేసిన పనికి నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను మాట్లాడలేకపోతున్నాను, ఆయన కూడా నా ఇజ్జత్ మీద చేయి వేసాడు అనుకో, అసలు ఊరుకోను, నువ్వు తొందరగా శిల్పా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అతనికి ఏం కావాలో చెప్పి తొందరకి ఇచ్చేసేయి, ఇంకా నాకేమైనా ప్రాబ్లం రావాలనుకో, నా ఎక్కువ అయిపోతుందని హీరో వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. కరెన్ ఉన్నారు కదా, శిల్పాల డాడీ దగ్గరికి వెళ్ళి మీకేం కావాలో చెప్పానని అంటూ ఉంటాడు. శిల్పాల డాడీ ఉన్నారు కదా, ఏమీ చెప్పాడు. కరెన్ కూడా చాలా కోపం వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి ఆ వీడియో ఉంది కదా వైరల్ చేస్తున్నాను, చేసేయండి, నాకేమీ ప్రాబ్లం కాదు, నేను ఇచ్చి పడుతుంది, ఇంకా మీ కూతురికే ప్రాబ్లం అవుతుంది, నేను కేసులో ఏదోలాగా తప్పించుకుంటానని అంటూ ఉంటాడు. ఇంకా శిల్పాల డాడీకి మాత్రం చాలా కోపం వచ్చేది, నాకు ఏమీ మనీ అవసరం లేదు, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి వాడివా, చీ ఇంకోసారి నా కూతురు జోలికి వచ్చావు ఊరుకున్నాని అతన్ని బెదిరించి ఇంకా వీడియో ఉంది కదా చేసి వెళ్ళిపోయి ఉంటాడు. శిల్పాల డాడీ ఉన్నాడు కదా, డ్రింక్ చేసి ఇంటికి వచ్చి ఉంటాడు, తన కూతురికి అర్థమైన చెప్తూ ఉంటాడు. కరెంట్ ఉన్నాడు కదా, అంత మంచివాడు ఏం కాదు, నేను యూజ్ చేసుకున్నాడు, ఇంకేమీ కాదని అంటూ ఉంటాడు. శిల్పా ఉంది కదా, వాళ్ళ నాన్న మాటలు నమ్మదు, ఇంకా వాళ్ళ నాన్న చెప్తూ ఉంటుంది, కరెంట్ కదా చెడ్డవాడే నాకు తెలుసు, కానీ అతను నన్ను ఎక్కువగా లవ్ చేస్తున్నాడని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్న కూడా చాలా కోపం వచ్చినాయి, కన్నా తండ్రి మాటలు నమ్మట్లేదు, కరెంట్ మాటలు నమ్ముతుందని అనుకుంటూ ఉంటాడు. ఇంకా బాగా తిడుతూ ఉంటాడు, ఇంకా చాలా ఎరుస్తూ ఉంటాడు. శిల్ప కూడా వాళ్ళ నాన్న బాధ చూసి తను కూడా బాధపడుతూ ఉండదు. ఇంకా వాళ్ళ నాన్నకు చెప్తూ ఉండేది, నాకు తెలుసు కరెంట్ కదా నన్ను లైక్ చేయట్లేదు, కానీ నా మనసుకి ఏం చెప్పగలను, అతను నేను బతికినా చచ్చినా కూడా అంతసేపు నేను అతన్ని ప్రేమిస్తాను, ఇంకెవరిని ప్రేమించానని అంటున్నాడు. ఇంకా శిల్పం వాళ్ళ నాన్న కూడా ఇదంతా చూసి తన కూతురు బాధ చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. రియా ఉంది కదా, ఇంకా తన బ్రదర్ ఉన్నాడు కదా, వచ్చాడు కదా, తన ఫ్రెండ్స్ గురించి ఇంకా తన బ్రదర్ చెప్తూ ఉంటాడు, ఇరుడి గురించి కూడా చెప్తూ ఉంటాడు. ఇరుడు ఉంది కదా, అప్పుడే కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఉంటుంది, ఇరు ఉన్న కదా చాక్ తోటి చికెన్ కట్ చేస్తూ ఉంటాడు. ఇరుడు అంటుంది, ఏంటి నువ్వు లెఫ్ట్ హ్యాండ్ అని అంటూ ఉంటుంది. ఇరు అంటుంటే నేను రెండు చేతులతో పనిచేయగలనని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని అలా చేస్తూ ఉంటుంది, ఇతను ఎవరు అసలు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇరుని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఇరు అంటుంటే నీతో నేను ఎప్పుడైనా తప్పుగా మాట్లాడానా, ఎందుకు నన్ను వైపు ఎందుకు కోపంగా చూస్తూ, ఆయన కూడా నేను ఐలు ఉంది కదా షూటింగ్ కోసం కొంటున్నాను, ఇంకేమి కాదని అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు రియా బ్రదర్ని కదా వచ్చి ఉంటాడు, రియా ఉంది కదా తన బ్రదర్ని ఇరుని క్లోజ్గా ఉంచాలని చేస్తూ ఉంటుంది. ఇరు ఉన్నావు కదా, ఇదంతా చూసి కొద్దిగా బాధపడుతూ ఉంటాడు. ఇంకా రియా వాళ్ళ బ్రదర్ ఉన్నావు కదా, వేరే కంట్రీ నుంచి వచ్చాడు కదా, అందుకనే పార్టీ పెట్టి ఉంటాడు, ఇరుని కూడా పిలిచి ఉంటాడు. నెక్స్ట్ రోజు ఇరుని ఉంది కదా పార్టీకి వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడే కరెంట్ అంటూ ఉంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇరుని అంటుంది, నా ఫ్రెండ్ ఉంది కదా వాళ్ళ బ్రదర్ వచ్చాడు అని, ఇంకా పార్టీ పెట్టేది నేను వెళ్తున్నానని అంటుంది. కరెంట్ అంటున్నాడు, సరే అయితే పార్టీ అయిపోయాక నేను వస్తానని అంటూ ఉంటాడు. ఇరుని అంటుంది, ఏమీ అవసరం లేదు, నేను నా ఫ్రెండ్తో వెళ్తున్నాను, వస్తానని అంటూ ఉంటుంది. అలా చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది తన ఫ్రెండ్తో. పార్టీ ఉంది కదా స్టార్ట్ అయ్యి ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మన హీరోని కదా వచ్చి ఉంటాడు షేవింగ్ చేసుకుని, ఇంకా అందరూ కదా ఇరుని చూస్తూ ఉంటాడు, ఇరుని కూడా ఇరుని చూస్తూ ఉండేది అంత అందంగా ఉండి ఉంటాడు. ఇంకా రియా వాళ్ళ బ్రదర్ని కదా వచ్చాడు కదా, పార్టీ ఉంది కదా స్టార్ట్ అయ్యి ఉంటుంది, రియా ఉంది కదా వాళ్ళ బ్రదర్తో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా రియా అంటూ ఉంటుంది, ఇరుని తోటి నువ్వు డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను, తను నా వదిన అవుతే చాలా మంచిది, తను చాలా మంచిదని అని అంటూ ఉంటాడు. ఇంకా రియా వాళ్ళ బ్రదర్ని కదా ఇరునికి డ్యాన్స్ అని అడిగి ఉంటాడు. ఇంకా ఇరుని తోటి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, ఇంకా ఇరుని తోటి ఫ్లర్టింగ్ కూడా చేస్తూ ఉంటాడు. దూరం నుంచి ఇరు అవును కదా ఇదంతా చూసి చెల్సిగా ఫీల్ అవుతుంటాడు, ఏమీ చేయలేడు కదా, ఇంకా పార్ట్నర్స్ చేంజ్ అయ్యి ఉంటాడు. అప్పుడే ఇరో ఇరుని ఇద్దరు కదా అలా చూసుకుంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని లైక్ చేయండి. ఈరోజు ఇంకో రామ్మ కూడా వేస్తున్నా, ఆ రామ్మ కూడా చూడాలని కోరుకుంటున్నాను. బాయ్.